టీవీకి స్వాగతం ఇప్పుడంటే ఎక్కువగా హీరోలు దర్శక నిర్మాతల కుమారులే హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ ఒకప్పుడు చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చి హీరోలుగా సక్సెస్ అయినవారే సోగ్గాడు శోభన్ బాబు కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు కెరీర్ ప్రారంభంలో శోభన్ బాబు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించారు ఆ తర్వాత హీరోగా అవకాశాలను అందుకున్నారు మహిళా ప్రేక్షకులలో శోభన్ బాబుకు ఎక్కువ క్రేజ్ ఉండడంతో ఆయనను సోగ్గాడు అని పిలిచేవారు కృష్ణా జిల్లా నందిగామలో పుట్టిన శోభన్ బాబు సినిమాల్లో సక్సెస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు కాలేజీ రోజుల్లో శోభన్ బాబు నాటకాలు వేసేవారు డిగ్రీ చదివేందుకు మద్రాసుకు వెళ్లిన శోభన్ బాబు నటనపై ఉన్న ఆసక్తితో అక్కడే సినిమాల అవకాశాల కోసం ప్రయత్నించారు మొదట శోభన్ బాబుకు నటుడిగా గుర్తింపు తెచ్చు పెట్టిన సినిమా భక్త శబరి ఈ సినిమా తర్వాతనే ఆయన వరుస ఆఫర్లు అందుకున్నారు రెండోది వీరాభిమన్యు సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు ఆ తర్వాత హీరోగానే అవకాశాలను అందుకున్నారు ఇక శోభన్ బాబు తన గురువు కుమార్తె అయిన కాంతా కుమారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు శోభన్ బాబు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఎంజాయ్ లకు దూరంగా ఉండేవారు శోభన్ బాబు జీవితంలో జయలలిత పేరు ఎక్కువగా వినిపిస్తుంది జయలలితకు శోభన్ బాబు అంటే చాలా ఇష్టం ఉండేది వీరిద్దరూ మొదటిసారి డాక్టర్ బాబు సినిమాలో కలిసి నటించారు ఈ సినిమా మంచి విజయం సాధించింది ఇక ఈ సినిమాకు కొద్ది రోజుల ముందు జయలలిత తల్లి మరణించగా శోభన్ బాబు ఆమెను ఓదార్చేవారట ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది శోభన్ బాబును జయలలిత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట కానీ అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు పెళ్లికి నిరాకరించారు అని అప్పట్లో ఓ టాక్ ఉండేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్